ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాలభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో శ్రీ ఉన్మత్తకాలభైరవ శ్రీ వారాహీ శక్తి దేవ్యై నమోస్తుతే. అరే హి ఓం, మా ఛానల్కి స్వాగతం. 1వ తారీఖు 7వ నెల 2024 నుండి 15/7/2024 వరకు ద్వాదశ రాశుల్లో వృషభ రాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య సందర్భంగా ఎలాంటి విధివిధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా, కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిరా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఈ ఊ ఏ ఓ వా వి ఉ వే ఓ అక్షరాల వర్ణం వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రభగవానుడు. ఈ యొక్క జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారము, అందులో ఆరుద్ర నక్షత్ర సందర్భంగా రావడం వలన వారానికి అధిపతి శుక్రభగవానుడు, నవగ్రహాలలో బలమైనటువంటి యోగకారకుడు ధనయోగాన్ని ఇచ్చేటువంటి భగవంతుడు. అలాగనే మనము శుక్రవారం పూట లక్ష్మీదేవి పూజ చేసుకుంటూ ఉంటాం. కళవు వెంకటనాయక అనే వెంకటేశ్వర యొక్క పూజ చేసుకుంటూ ఉంటాం. అందులో ఆరుద్ర నక్షత్రం అవ్వడం వలన శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివస్వరూపాయ అని చెప్పుకుంటూ ఉంటాం. కనుక ఇలాంటి అమావాస్య తిథి ఎందున కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాళభైరవ స్వామి యొక్క హోమము, ఇంట్లో ఒక సౌభాగ్య ముడుపు, కుష్మాణ దీపాన్ని పెట్టగలిగినట్లయితే అద్భుతమైనటువంటి అన్ని పనులలో ఆటంకాలు తొలగిపోయి విజయం సాధించడానికి మీకు అనేక మార్గాలు ఉన్నాయని చెప్పి గమనించాలి. అలాగనే రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. ఓపికగా ఉండండి, మంచిగా అర్థం చేసుకోండి, జీవిత ప్రణాళిక రచించండి, అద్భుతమైన విజయానికి మీరు కేంద్రబిందువు అవుతారు. అలాగా ఏడాది తర్వాత వృషభ రాశి వారికి మిథున రాశిలో రవి భగవానుడు సంచారం చేయడం, అక్కడే శుక్రుడితో కలిసి ఉండడం వలన మీరు వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో, పెట్టుబడుల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే మీ సొంతం కాబోతుంది. అలాగనే స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన, ధనపరమైనటువంటి కార్యక్రమాలు, భూములు, వాహనాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. కాకపోతే తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు. పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూర ప్రయాణాలు, వాయు ప్రయాణాలు, జల ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు అవసరం. మీ పిల్లలు అంటే చిన్నపిల్లలు అవ్వడం వలన, ఇది వర్షాకాలం అవ్వడం వలన వీలైనంత వరకు పాడుబడ్డ గృహాల దగ్గర కానీ, రేకుల షెడ్ దగ్గర కానీ, చెట్ల కింద కానీ ఉండకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకనగా ఈ సంవత్సరం రాజు కుజభగవానుడు అధికమైన వర్షాలు, వీధులు గాలులు వేయడం, పిడుగులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక కొద్దిపాటి చాలా జాగ్రత్తగా ఉండాలి సుమ అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో శని భగవానుడు ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ధర్మబద్ధంగా ఉన్నంత వరకు అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. లాభస్థానంలో రాహు, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారైతే హోటల్ వ్యాపారాలు చేసేటువంటి వారందరికీ, సెన్సెస్ బిజినెస్ చేసేటి వారికి చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. వ్యయంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య, అష్టమి తిథి యందున ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక వీలైనంత వరకు వృషభ రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవడం వలన అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. ప్రశాంత జీవితానికి మీరు స్వాగతం పలుకుతారు. హోటల్ వ్యాపారస్తులు, రాజకీయాలు, సేవారంగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరి సోదరీమణులు, స్వయం వృత్తులు, సేవారంగాల వారికి ఓపిక పట్టుదల వలన విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. మీ యొక్క సొంత జాతకాన్ని, మీ యొక్క బంధుమిత్రుల జాతకాన్ని మీరు తెలుసుకొని ఉండబడినటువంటి ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలో కూడా నేర్పించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే
మీరు కొత్తగా వాహనాన్ని కొనాలనుకుంటున్నారా? బైక్ కానీ కారు కానీ పెద్ద వాహనాలు కానీ కొన్న తర్వాత మీ యొక్క జాతకరీత్యా ఎలాంటి రంగులు, ఎలాంటి ఫ్యాన్సీ నెంబర్ తీసుకోగలగాలి, ఏ నెంబరు లక్కీ నెంబరు అనేటువంటి వాహనాల యొక్క కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి విధులను పాటించాలో కూడా తెలుసుకోవాలి అనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ సంప్రదించగలరు. అలాగనే ఈ మాసంలో మీ పుట్టినరోజు ఉంది. పుట్టినరోజు మనం ఎలాంటి విధులను పాటించాలి, మన జాతకరీత్యా ఏ పనులు చేయాలి అనుకుంటున్న వారందరూ కూడా మీ బర్త్డేను వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మన యొక్క దేవాలయంలో సహస్ర నర్మదా శివలింగేశ్వర స్వామివారికి, ద్వాదశ శివలింగాలకు మీ యొక్క జన్మదిన శుభ సందర్భంగా అభిషేకం చేయించడము, కాళభైరవ హోమం చేయించడము, మీకు వీడియో కాల్ చేయించడము, ప్రసాదాన్ని కూడా పంపించడం జరుగుతుంది. అలాగనే మీ మ్యారేజ్ డే జరుపుకుంటున్నారా? కనుక మ్యారేజ్ డే ఎలా జరుపుకోవాలి? నూతన వస్త్రాలు ధరింపజేసిన తర్వాత ఒక లక్ష్మీ గణపతి హోమం, ఆయుష్య రుద్ర హోమం మన దేవాలయంలో చేయించడం జరుగుతుంది. మీ యొక్క పేరు పైన అన్నదానం కూడా చేయించడం జరుగుతుంది. కనుక మీ పుట్టినరోజు కానీ, మ్యారేజ్ డే కానీ, మీ ఫరములు కానీ, సంస్థలు కానీ, ఫ్యాక్టరీలు ప్రారంభించినటువంటి రోజున మీ యొక్క పేరు పైన కాళభైరవ హోమము, పుష్పాణ దీపము, ఆయుష్య రుద్రహోమం చేయించి ప్రసాదం పంపించడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద్రములు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్టయితే గంట సింహల్ని ప్రెస్ చేయండి, పైన ఆల్ అని బటన్ కూడా తెలియచేయండి. ఈ యొక్క ఆధ్యాత్మికమైన భక్తి సమాచారం, ఉపయోగపడే సమాచారం మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో, లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.